హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు యానం వెళ్తున్నాను. యానం అంటే మన పాండిచ్చేరిలో యూనియన్ టెరిటరీకి వస్తుందన్నమాట. యానం అంటే అందరూ పాత వ్లాగే కదా, సేమ్ రూట్ ఎందుకు చూపిస్తా, చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇది టోటల్ డిఫరెంట్ రూట్. హనుమాన్ జంక్షన్ నుంచి రైట్ తీసుకుని గుడివాడ, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం అండ్ అట్నుంచి రాజోలు, తాటిపాక, అమలాపురం మీదుగా మనం యానం వెళ్తామన్నమాట. సో కొత్త రూట్, నా ఛానల్ అంటే కొత్త డిఫరెంట్ రూట్ చూపిస్తాను ఇవాళ. సో స్టే ట్యూన్. సో గైస్, ఇదే మన బస్సు, హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, బ్రాండ్ న్యూ కొత్త బస్ అన్నమాట. ప్రకాష్ బాడీ BS6. ఇంటీరియర్ వ్యూ చూపిస్తాను, చాలా చాలా బాగుంటుంది బస్ మాత్రం. ఎస్టీస్ మన ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ దాటుతున్నాం అన్నమాట. టైం ఎగ్జాక్ట్ 1:15 అవుతుంది. మనం 12:00కి బయలుదేరాం, 12:10 బయలుదేరాం అంటే ఎల్బీ నుంచి గంటలు అవుతుంది. సో వాష్రూమ్ బ్రేక్కి మనం పంతంగి టోల్ దగ్గర ఆగామన్నమాట. అన్నీ బస్సెస్ ఆగున్నాయి. ఇదే మన బస్సు, హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ BS6, బ్రాండ్ న్యూ AC స్లీపర్ కమ్ సీట్ బస్ అంటే ఇది. ప్రకాష్ బాడీ, అశోక్ లేలాండ్ ఇంజన్. సో గైస్, మన బస్సు రూట్ వచ్చేసి హనుమాన్ జంక్షన్ రైట్ తీసుకొని మనము గుడివాడ, భీమవరం అటునుండి పాలకొల్లు, నర్సాపురం, వీరవాసరం అట్టి చేద్దామన్నమాట. అటు నుంచి మనము అమలాపురం అటు యానం అలా వెళ్తాం. టోటల్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి రూరల్ విలేజెస్ నుంచి వెళ్తాము మన రూట్ అంతా. ఎప్పుడు మనం అమలాపురం అంటే అందరూ దాడేపల్లి కూడా, రావులపాలెం, అమలాపురం కాకుండా ఇది హనుమాన్ జంక్షన్ నుంచి రైట్ తీసుకుని గుడివాడ లోపల మొత్తం టోటల్ రూరల్ లోపల కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మనం చిట్యాల దగ్గరలో ఉన్నాం. రేపు మార్నింగ్ ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి కలుస్తాను. చాలా ఉంది కవర్ చేయడానికి. గుడ్ మార్నింగ్ గైస్, మనం ఇప్పుడు గుడివాడ దగ్గరలో ఉన్నాం. టైం ఎగ్జాక్ట్ 5:40 అవుతుంది. ఒక 10 మినిట్స్ లేట్లో నడుస్తుంది. అంటే ఇక లేట్ అయిపోతే అనుకున్నా కానీ బాగానే కవర్ అయింది. సో ఇప్పుడు ఈ గుడివాడ హనుమాన్ జంక్షన్ నుంచి మనము గుడివాడ వచ్చామన్నమాట.
హనుమాన్ జంక్షన్ టు గుడివాడ రోడ్. ఈ రోడ్ కొంచెం బెటరే, లైక్ మళ్ళీ విజయవాడ నుంచి గుడివాడ అంటే భయ పామర్ అని ఒక రోడ్ ఉంటుంది, అసలు బాగాలేదు రోడ్ అది. దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. ఇక్కడి నుంచి రోడ్ అసలు బాగోదు, మొత్తం పాత హోల్స్ పాత హోల్స్ పాత హోల్స్ ఉంటాయి. వీడియో మొత్తం షేక్ అవుతూ ఉంటుంది, కాస్త ఏమనుకోకండి. ఏందో నేను ట్రైపాడ్ స్టాండ్ పట్టుకుని కూర్చున్నా కూడా ఈ రోడ్కి మొత్తం వీడియో బస్సే మొత్తం ఊగిపోతుంది, కెమెరా ఊపిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం అయ్యా భీమవరం, ఉండి, పాలకొల్లు, నర్సాపురం, రాజోలు, అమలాపురం అట్లా యానం వెళ్తాం. సో హార్డ్లీ ఒక 160 కిలోమీటర్స్కి మనకి దగ్గర దగ్గర 4 అవర్స్ ప్లస్సే పడుతుంది. ఇప్పుడు టైం 6:10 అవుతుంది. 10:10 రెడ్ బస్ టైమింగ్, యానం 10:30కి వెళ్ళిపోతాము మ్యాక్స్.
సో గైస్ క్యాబిలో షూట్ చేస్తుంటే మొత్తం షేక్ అయిపోతుంది, ఎంత ట్రైపాడ్ పెట్టి తీసినా. లోపల నుంచి అయితే కొంచెం స్టేబుల్గా వస్తుంది వీడియో. రోడ్ అసలు బాగాలేదు, రోడ్ అంతా కొంచెం వరస్ట్గా ఉండే రోడ్లు అయితే. ప్రజెంట్ కైకలూడు దాటుతున్నాం అన్నమాట, నెక్స్ట్ మనకి ఆకివీడు వస్తుంది, ఆకివీడు నెక్స్ట్ భీమవరం. 7:30 కల్లా వెళ్తాం భీమవరం. Yeah.
పాలకొల్లు నుంచి రైట్ తీసుకుని టువర్డ్స్ నర్సాపురం వెళ్తున్నాం అన్నమాట. నర్సాపురం బైపాస్ మీదుగా లెఫ్ట్ తీసుకుని రాజోలు నుంచి అమలాపురం వెళ్తాం మనం. టోటల్ డిఫరెంట్ రూట్ ఈ రూట్లో, ఫస్ట్ టైం మన ఛానల్లో చూపించిన డిఫరెంట్ రూట్. ఎంత బాగుందో చూడ, న్యాచురల్, ఇదంతా న్యాచురల్ బ్యూటీ ఇదంతా. సో మనం స్ట్రేట్కి వెళ్తే నర్సాపురం వెళ్ళిపోతాం. ఇది నర్సాపురం బైపాస్, మనం లెఫ్ట్ తీసుకుని రాజోల వైపు వెళ్తాం అన్నమాట. సో యానం 68 కిలోమీటర్స్, అమలాపురం 39, రాజోల్ 14, కాకినాడ, ఇట్లా కాకినాడ కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట యానం మీదుగా. 96 కిలోమీటర్స్. చించినాడ బ్రిడ్జ్ మీద ఉన్నమాట. నియర్ టు రాజోల్, రాజోల్ దగ్గరలో ఉన్నాము. ఎంత నీట్గా ఉంది చూడండి. నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. మన బోటింగ్
బాబా ఇచ్చిన రోడ్డా చిన్న చిన్న రోడ్లోంచి వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఇలా రావడం నేను ఈ చిన్న చిన్న రోడ్లలోకి ఇంత పెద్ద బస్సులో. మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ, పచ్చదనం, కాలువలు, గట్లు. చాలా నచ్చింది నాకు ఈ రూట్, చాలా బాగుంది. కాకపోతే రోడ్ చాలా చిన్నగా ఉన్నాయి, చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోతుంది మాట యాక్చువల్. ఎగ్జాక్ట్ 9:50 అయింది, అమలాపురం వచ్చామన్నమాట. 1 అవర్ లేట్ అయిపోయింది. అంత రోడ్ చిన్న రోడ్స్, నైట్ ట్రాఫిక్, ఎగ్జాక్ట్ గంట లేట్ అయింది అన్నమాట అమలాపురం. ఇప్పుడే ముమ్మిడివరం దాటమాట. మనం అమలాపురం నుంచి యానం రోడ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్, 20 మినిట్స్ వెళ్ళిపోతాం యానంకి. టైం 10:15 అవుతుంది, 10:30, 10:40 వెళ్ళిపోతాం మోస్ట్లీ. సో ఇంటీరియర్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. సీట్ కమ్ స్లీపర్ బస్ ఇది. కింద సీట్లు, పైన డబల్ బర్త్, ఇటు సింగిల్ అండ్ లోవర్ బర్త్స్ అన్నమాట. సో హాలిడేస్ అని ఇలా విత్ లోగోతో పిల్లో వస్తుంది. చాలా బాగుంది, కంఫర్టబుల్ ఉంది బర్త్ మాత్రం. చాలా బాగా మంచి పొడుకున్నాను రాత్రి అయితే, చాలా బాగుంది. సో ఇక్కడ లగేజ్ హోల్డర్ అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ విత్ మొబైల్ హోల్డర్స్ అండ్ ఎల్ఈడి లైట్స్. సో ఇలా ఉంటుంది మాది ఇంటీరియర్. ఇది ప్రకాష్ బాడీ, క్యాపెల్లా బాడీ. 24 సీట్స్ అండ్ 24 బర్తులు, 48 కెపాసిటీ. అందరు దిగిపోయారు ఇప్పుడు యానం. ఇప్పుడు చూపిస్తాను, రాత్రి చూపిద్దాం అనుకున్నాను ఇంటీరియర్, బట్ అందరు ఎక్కేసారు నేను ఎక్కే టైం కల్లా. వర్షాలు పడ్డాయి కాబట్టి ఫుల్గా ఉన్నాయి వాటర్. ఇంకా బ్రిడ్జ్ దాటితే మనం యానం ఎంటర్ అయిపోదాం గోదావరి నది.
సో గైస్ యానం రీచ్ అయిపోయామాట, జస్ట్ 30 మినిట్స్ లేట్ అయింది. 10:10 రెడ్ బస్ తెలిసి 10:40 కల్లా వచ్చాం మనం. యానం యూనియన్ టెరిటరీ, చాలా బాగుంటుంది యానం, మంచి లొకేషన్స్ ఉంటాయి చూడడానికి. సో గైస్ జస్ట్ 30 మినిట్స్ లేట్లో యానం రీచ్ అయిపోయామాట. ఇదే మన బస్సు హాలిడేస్ ట్రావెల్స్. సో ఈ రూట్ మొత్తం డిఫరెంట్ రూట్, నా ఛానల్లో ఫస్ట్ టైం చూపించాను. లైక్ గుడివాడ, భీమవరం, కైకలూరు, ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం, రాజోల, అమలాపురం ఇదిగా వచ్చామాట. కొంచెం టైం పట్టేసింది. సో వ్లాగ్ కూడా ఎండ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.